మొత్తానికి అన్ని పార్టీలు సమాయతం అవుతున్నాయి సో తెలంగాణ తెచ్చింది మేము అంటే ఇచ్చింది మేము అలాగే మా సహకారం లేనిదే తెలంగాణ సహకారం కాదు అంటూ బీజేపీ సో ఇలా మూడు పార్టీలు వస్తూ ఉన్నాయి సో ప్రజలు ఎవరి వైపు ఉంటారు అసలు నిజంగా ఈ ఆవిర్భావ దినోత్సవం ఎలక్షన్స్ ఇయర్ కాబట్టి దీన్ని ఆ రకంగా కూడా చూస్తున్నాయి ఆ పార్టీలు నిజంగా అదే కనుక నిజమైతే ప్రజలు ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని లేకపోతే దాన్ని చూసి ఓట్లేసే పరిస్థితి నిజంగా క్షేత్రస్థాయిలో ఉంటుందా అనేది ప్రధానమైన క్వశ్చన్ కనిపిస్తుంది ముందుగా మాట్లాడదాం సీనియర్ జర్నలిస్ట్ అమర్ దేవుల్పల్లి గారు ఆయన కమెంట్ తర్వాత విల్ గో టు గ్యాస్ మార్నింగ్ అండి అమర్ గారు గుడ్ మార్నింగ్ సార్ చూస్తున్నారు మీరు సో ప్రస్తుతం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో ఉన్న కాంపిటీషన్ మనకు కనిపిస్తోంది పార్టీలన్నీ కూడా ముందుకు వస్తున్నాయి సో ఏ పార్టీ నిబద్ధత ఏ మేరకు ఉంది అనేది చెప్పవలసింది ప్రజలు అనేది ప్రధానంగా ప్రజలు చెబుతున్నమాట సో మీరు ఏ రకంగా చూస్తున్నారు వాట్ ఈస్ యువర్ ఎక్స్పర్ట్ ఒపీనియన్ ముందుగా హరి సార్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ సాక్షి టీవీ ద్వారా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలంగాణ ప్రజలు తెలంగాణలోని రాజకీయ పక్షాలు తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిన సంస్థలు వ్యక్తులు ఉద్యమాలు అందరికీ కూడా శుభాకాంక్షలు మీరు ప్రారంభంలో చెప్పినట్టుగానే ఇవాళ నిజానికి కాంగ్రెస్ బిజెపి రెండింటిని కూడా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినందుకు అభినందన తెలపాల్సిందే ముందుండి పోరాటం చేసిన తెలంగాణ రాష్ట్ర సమితికి ఎట్లాగూ అభినందనలు తెలపాలి ఎందుకంటే ఆ సంస్థ ముందు నిలబడకపోయి ఉంటే ఆ కాంగ్రెస్ బిజెపి చొరవ తీసుకొని పార్లమెంట్లో బిల్ పాస్ చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి ఉండేవాళ్ళు కాదు కాబట్టి మూడు రాజకీయ పక్షాలకు సమానమైన అభినందనలు తెలపాల్సిందే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నందుకు ఈ ప్రాంతంలో అయితే ఒకటి మీరే అన్నట్టుగా ఇది కేవలం రేపు ఇంకో మూడు నాలుగు మాసాల్లో రాబోతున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని హడావిడి జరుగుతున్నది తప్ప మీరు ఇవాళ జూన్ రెండు రెండు వేల ఇరవై మూడు తొమ్మిది ఏళ్ళు పూర్తి చేసుకున్నారు పదో ఏటి ప్రవేశిస్తూ ఉన్నారు మీరు పదో ఏటికి ప్రవేశించినప్పుడు దశాబ్ది ఉత్సవాలు జరపడం అనేది సరే ప్రభుత్వ నిర్ణయం తీసుకున్నది ప్రభుత్వ నిర్ణయం తీసుకున్నది కాబట్టి బీజేపీ కాంగ్రెస్ కూడా దాన్ని వెనకాల పడి పదేళ్ల ఉత్సవాలు పదేళ్ల ఉత్సవాలు దశాబ్ద ఉత్సవాలని మాట్లాడడం కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఎందుకంటే నిజంగా ప దశాబ్ది ఉత్సవాలు జరపడం అని అంటే రెండు వేల ఇరవై నాలుగు జూన్ రెండు నుంచి ప్రారంభించాలి ఎందుకంటే పదేళ్లు పూర్తవుతాయి మనం రాష్ట్రం సాధించుకొని పదేళ్ళు పూర్తవుతాయి అన్నాటికి కాబట్టి ఇంకో సంవత్సరం తర్వాత ప్రారంభించాల్సిన దశాబ్ది ఉత్సవాల్ని సంవత్సరం ముందే చేస్తున్నారు తొమ్మిదో ఏళ్ళు పూర్తి కాగానే ప్రారంభించారంటే ఎవరైనా ఆర్గ్యూ చేయవచ్చు ఏంటంటే పదో ఏళ్లకు పదో ఏటిలోకి ప్రవేశించినాం కాబట్టి మేము దశాబ్ది ఉత్సవాలు జరుపుతామంటే అది వాళ్ళ ఇష్టం కాదు మామూలుగా అయితే దశాబ్ది ఉత్సవాలు ఎప్పుడైనా కూడా పదేళ్లు పూర్తయినా ప్రారంభించాలి పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా దశాబ్ది ఉత్సవాలు సాధించ ప్రారంభించాలి చేసుకోవాలి కానీ ముందు ఇప్పుడే చెప్పడం ఎందుకు అని అంటే మీరు అన్నట్టుగా మూడు నాలుగు మాసాల్లో తెలంగాణలో ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి అన్ని రాజకీయ పక్షాలు కూడా ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం నిర్ణయించింది కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళది ఇవాళ చూసినాం పొద్దున్నే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు హైదరాబాద్ లో ఉత్సవాలు ప్రారంభించినారు ఆయన కూడా దశాబ్ది ఉత్సవాలు అని చెప్తూ ఉన్నాడు ఇది దశాబ్ది ఉత్సవాల్ని అనకూడదు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి ఏటా ఉత్సవాలు జరుపుకోవచ్చు ఎవరికి అభ్యంతరం ఉండదు ఎందుకంటే చాలా కష్టపడి పోరాడి రాష్ట్రాన్ని సాధించుకున్నారు కాబట్టి తప్పనిసరిగా ఈ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసిన తెలంగాణ రాష్ట్ర సమితికి రాష్ట్రాన్ని ఇచ్చే కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని ఇవ్వడం కోసం ఒత్తిడి పెంచిన భారతీయ జనతా పార్టీ కూడా అధికారం ఉన్నది ఉత్సవాలు జరుపుకునేది కానీ దీని దశాబ్ది ఉత్సవాలు అనకూడదనేది నా అభిప్రాయం సరిగా అభివృద్ధి సంక్షేమం ప్రజల సమస్యలు ఎట్లా ఉన్నాయని అది వేరే చర్చ అది పెద్ద చర్చ దానిలో గోడ విస్తృత చర్చ రైట్ రైట్